Darani web portal ni marchakapote mukhyamantrini marchadam tathyamani Congress party rashtra adhikari pratinidhi Addanki Dayakar annaru. Adhikara party netalu raitula bhoomulu kabza cheyadam kosame raitulaku pattalu ivvadam ledani ayana aaropinchar. TRS nayakudu Yukub Reddy MLA Shankar Nayak swartham valla girijana raitulaku pattalu manjuru kavadam ledani ayana aandolana vyaktam chesaru. Guruvaram Kesamudram mandalam Narayanapuram gramanni Congress party rashtra adhikara pratinidhi Addanki Dayakar adivasi Congress jatiya upadhyakshudu Tejavat Bellaya Nayak sandarshinchar. Pattadaru pasu pustakala manjurupai raitulanu kalisi matladaru. Raitula kashtalu samasyalanu adigi telusukunnaru. Ee sandarbhanga Addanki Dayakar matladutu Dharani valana Narayanapuram raitulu nashtapoyarani aandolana vyaktam chesaru. Tandalanu grama panchayatulu chesina mukhyamantri Narayanapuram gramanni adavigini chesarani prabhutvam talatoka nirnayam valana ee paristhiti erpadindannaru. Girijana praja pratinidhulu girijana bhoomulanu kollagottadaniki prayatnam chestunnarani ayana aaropincharu. Narayanapura gramam Kesamudram mandalam Mahabubnagar jillalo oka vichitra sanghatana jarugutunnadi 1959 nunchi pattalu unnatuvanti bhoomi 2017 daaka patta bhoomiga untadi 1827 ekaralu patta bhoomi sudden ga patta in forest area ane kalamloki badalayimpabadtadi 2017 lo ఎట్లా బదలాయింపబడ్డది ఎవరు బదలాయించురు పట్టా ల్యాండ్ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనేటటువంటి కాలము భారతదేశంలో 1953-54 లో నెహ్రూ గారు సర్వే చేయించిన కాలం నుంచి ఈ రోజు వరకు ఎక్కడ లేదు అటువంటి కాలమే మరి ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎట్లా అటువంటి కాలాన్ని ఎట్లా సృష్టించిండ్రు ఒకవేళ దరఖాస్తులు పెట్టుకోలేది గ్రామ ప్రజలు అనుకుందాం ధరణి వచ్చినప్పుడు ఎవరి పేరు మీద ఉన్నటువంటి పాత పట్టా యాజ్ ఇట్ ఈస్ గా కొత్త పట్టాగా మారాలి కదా ఎందుకు మారలే ఏమైనా తప్పులు ఉంటే చెక్ చేసుకోమని నోటీస్ ఇచ్చిండ్రు చెక్ చేసుకోలేదు కానీ ఉన్నది ఉన్నట్టున రావాలి కదా మా ఊర్లో యాకూబ్ రెడ్ అని చెప్పి 100 సంవత్సరాల క్రితం పట్టేదారు ఉండే ఇవాళ దరఖాస్తు పెట్టుకోకుంటే ఆయన పేరు మీదకి పట్టేదారు పేరు మీదకి భూమి పోయింది కానీ ఫారెస్ట్ ల్యాండ్ కిందకి పోలే కానీ ఇక్కడ పెద్ద కుట్ర జరిగింది ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నారాయణపురం భూములను ఇవాళ దొంగతనంగా దొంగిలించేటటువంటి పని జరిగింది అనేటటువంటిది విషయం అర్థమవుతున్నది దాదాపు పట్టేదారు పేరు మీద 1959 నుంచి పట్టేదారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర 1962 లో ఈ గ్రామ ప్రజలు కొన్నారు 1200 చిల్లర ఎకరాలు మిగతా భూమిలో దాదాపు పట్టేదారు పేరు మీద ఇంకా 180 ఎకరాల భూమి ఉన్నదని చెప్తున్నారు ఈ 180 ఎకరాల భూమిని కబ్జా పెట్టడం కోసం దాన్ని దొంగతనం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ యాకూబ్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో అండతోని కబ్జా పెట్టేటటువంటి ప్రయత్నం జరిగింది దాంట్లో భాగంగానే గ్రామ భూములన్నీ కూడా ఇవాళ కాయిదాల మీదకి రానటువంటి పరిస్థితి కొనసాగుతున్నది నేను అంటా ఉన్నాను శంకర్ నాయక్ గారు మీరు ఏం చేస్తున్నారు గడిబిక్తున్నారా మీ బాధ్యత లేదా మీరు ఇక్కడ ఓట్లు వేసుకొని గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఈ ప్రజలు అంటున్నారు దీని వెనకాలని హస్తం ఉన్నదని ఒకవైపు చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సర్వేయర్ వస్తే సర్వే ప్రభుత్వం పోతుందా ధరణితో ఊర్లనే కాజేస్తుందా అంటే ధరణితో ఊర్లను కాజేస్తున్నవైనానే నేను ఇక్కడ గమనించిన ఇది మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం నారాయణపురం ఈ గ్రామం దాదాపు చినముప్పారంలో గ్రామ పంచాయతీ రెవెన్యూ కింద ఉంది దాని తర్వాత సొంత రెవెన్యూ అయిన తర్వాత కూడా ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో దీన్ని అడవిగా డిక్లేర్ చేసి కన్ఫ్యూజన్ అయ్యి ఆ ధరణిలో పెట్టాలో పెట్టొద్దో తెలియక ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల స్వార్థంతో కూడా ఈ ఊరు అతలాకుతలమవుతున్న పరిస్థితుల్లో ఈ గ్రామాన్ని గ్రామంగా ఉంచండి అనే డిమాండ్తో ప్రజా సంఘాల ఎల్హెచ్పిఎస్ మాలమానాడు మాదిగ దండోర తర్వాత మా తుడుం దెబ్బ ఈ నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో లోకల్ నాయకులతో పిజేఎస్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు మా మిత్రులు ఎల్హెచ్పిఎస్ శ్రేణి కూడా ఇక్కడ ఉంది కానీ ఒకటి మిత్రులారా నేను అంటున్నది ఏంటంటే ఒక కొత్త చట్టం ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా ఉండాలి ఒక కొత్త చట్టం మరింత ప్రజలకు సహకరించే విధంగా ఉండాలి ఒక కొత్త చట్టం ప్రజలకు ఎప్పుడు కూడా ఏమంటాము ఈజీగా యాక్సెస్ చేసే విధంగా ఉండాలి కానీ అసలు మొత్తంగానే కోల్పోయే పరిస్థితి వచ్చిందంటానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కేసీఆర్ గారు మీ ఏమంటారు నిర్ణయాలు ఎంత తప్పుగా ఉంటాయో ఈ పరిస్థితి చెప్తున్నది లేకపోతే మీ నాయకుల యొక్క స్వార్థమో మాకు తెలియదు ఇక్కడ మీరు ఇక్కడికి రండి దీన్ని పరిష్కరించండి ఈ గ్రామాన్ని గ్రామంగా ఉంచండి 12,000 గ్రామాల నుంచి ఒక గ్రామాన్ని పోయగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎస్టీ ఎమ్మెల్యే
ఎస్టీ ఎంపి, ఎస్టీ మంత్రి, ఎస్టీ వాడలు ఇవన్నీ కూడా ఎస్టీ 80% ఇక్కడ ఎస్టీ సర్పంచ్లు కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే గిరిజనులకు మీ గిరిజనుల పట్ల మీకున్న ఏమంటే చిత్తశుద్ధి దీనికి తార్కాణం. కాబట్టి ఎవరైనా ఈ చెప్పిన ఈ పైన చెప్పిన ఈ నాయకులు ఎవరు ఇక్కడికి వచ్చి ఓట్లు వేయించుకుంటేప్పుడు ఏమంటుండగా మా పెద్ద ఆయన మేము ఇక్కడ పట్టాలు ఇవ్వకపోతే మమ్మల్ని కొట్టి చంపండి అన్నట్టుగా ఇక్కడ ప్రకటన చేసిపోయిందట. మరి ఏం చేయాలి ఆయన? ఇక ఆయనే ఈ ఊరిని కొట్టి చంపే ప్రయత్నం చేసి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ నేను అంటున్న ఒక మాట, గ్రామంగా మీరు సరే ఆ గూతు మాటలు మన పొద్దులు వాళ్ళు చెప్పినట్టు మనకు అక్కర్లేదు, కానీ ఈ గ్రామాన్ని ప్రజానాయకులైతే మీరు కాపాడండి, లేకపోతే మేము కాపాడుతాం. ఈ గ్రామం గ్రామంగా ఉండేంత వరకు కూడా మేము ఈ గ్రామానికి వస్తూనే ఉంటాం. ఈ గ్రామం కనుమరుగైతే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇట్లా గ్రామాలు మొత్తం కలిసి కూడా ప్రభుత్వానికి కనుమరుగు చేస్తాయని హెచ్చరిక మీ ద్వారానే ఇవ్వగలుగుతాం.